యాత్ర ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది యాత్ర ప్రారంభమైంది బీజేపీ నాయకుడు ఎన్నికైనటువంటి ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అక్కడి నుంచి నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్నికైన బీజేపీ నాయకుడి నియోజకవర్గం జగిత్యాల అక్కడి నుంచి కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కరీంనగర్ అక్కడి నుంచి దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి సిద్దిపేట జిల్లా ఇట్లా బీజేపీని నమ్మి జనం ఓటేసి బీజేపీని గెలిపించినటువంటి ప్రాంతాల నుంచి మా యాత్ర సాగింది దానికి తగినట్టుగానే యాత్రలో కలిసినటువంటి జనం బాధితులు పేదలు బీజేపీని నమ్మి ఓటేసినాం కానీ మాకు ఈ సమస్యలన్నీ ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినాం తీరా ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపో వస్తున్నది ఇంతవరకు ఆల్లేదు చూడలేదు అని చెప్పేసి వెంటి పత్రాలు ఇచ్చాను స్వయం బాపురావు గారు ఆదిలాబాద్లో మా యాత్ర ప్రారంభమైంది అక్కడ స్వయం బాపురావు గారు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు ఆయన ఎన్నికైన తీరే ఆందోళనకరమైంది ఆదివాసీలకు మైదాన ప్రాంత గిరిజనులకు మధ్యన చిచ్చు పెట్టి ఓట్ బ్యాంకును రూపొందించుకొని గెలుచుకున్నటువంటి స్థానం అది స్వతహా బీజేపీ బలంగా ఉండి వచ్చింది కాదు కానీ ఒకసారి బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ లక్షణాలన్నీ వంటపట్టి అనేక వాగ్దానాలు చేయటం చేసిన వాగ్దానాలను పక్కన పెట్టటం అక్కడ జరిగింది అదే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక సమస్యలు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం గోడు వినిపించుకున్నారు కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలిగేటువంటి పనులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తరపున పార్లమెంట్కు గెలిచినటువంటి నాయకులు అక్కడ ఉన్నారు వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా అమలు జరపగలిగేటువంటి విషయాలవి కానీ స్వయం బాపురావు గారు ఎన్నికలకు ముందు చెప్పింది వేరు ఎన్నికల తర్వాత ఆ ప్రజానీకానికి మొండి చేయి చూపించారు అక్కడి నుంచి ధర్మపురి అరవింద్ గారి నియోజకవర్గంలో చూస్తే జగిత్యాల ప్రజలు ఇచ్చినటువంటి వినతి పత్రాల్లో అయ్యా అటు నిజామాబాద్ దగ్గర నుంచి జగిత్యాల వరకు మేము పసుపు రైతులం పసుపు పండించుకుంటున్నాం బీజేపీ అధికారంలోకి వస్తే పసుపు బోర్డు ఏడాది లోపలనే వచ్చేస్తుందని చెప్పేసి అరచేతిలో స్వర్గం చూపించండు నమ్మి ఓటేసినాం ఇప్పుడు పసుపు బోర్డు లేదు పసుపు బోర్డు ఎందుకయ్యా మీకు అంతకంటే గొప్పది తెచ్చి పెడతా కదా అని చెప్పేసి బుక్కాయిస్తున్నాడు మాకేమన్నా సాయం చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అంతేకాదు చారిత్రాత్మకమైనటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఆ నియోజకవర్గంలో ఉంది అది కూడా తెరిపిస్తామని చెప్పి వాగ్దానం చేసి దాని సంగతి కూడా ఊసెత్తట్లేదు ఇది ఆ జనం అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఎన్నికలకు ముందు ఓట్లు అడిగాడు రాజకీయం చేశాడు ఎన్నికల తర్వాత మాత్రం సన్యాసం పుచ్చుకున్నట్టుగా నన్ను ఏమి అడగకండి అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాడు అని అంటే అది బీజేపీ లక్షణం లేదని చెప్పేసి పాపం జనానికి చాలా ఆలస్యంగా అర్థమవుతా ఉంది ఆ నుంచి బండి సంజయ్ గారి నియోజకవర్గంలోకి వచ్చినాం ఆయన బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా కదా కాబట్టి వీళ్ళందరినీ మించినటువంటి అబద్ధాలు వీళ్ళందరినీ మించినటువంటి మోసాలు ఆ నియోజకవర్గంలో మనకు కనబడతాయి ఆయన చేయని వాగ్దానం లేదు చెప్పని మాట లేదు చేసింది ఒకటి కూడా లేదు కానీ రోజు బండి సంజయ్ గారు మాట్లాడతారు కదా రోజు కనీసం 4-5 కాలమ్స్ వార్తలు లేని పత్రిక ఉండదు కదా మరి ఏం మాట్లాడతారు ఆయన అని చెప్పేసి అంటే ఆ నియోజకవర్గం ప్రజలు చెప్పేది ఏందనంటే మా గురించి మాట్లాడకుండా ఎవరి గురించి మాట్లాడితే మాకేందండి మేము ఓటేసినాం మమ్మల్ని మోసం చేసింది ఇప్పుడు ఆయన్ని వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి బండి సంజయ్ గురించి కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు అడుగుతున్నారు ఎక్కడా లేని విధంగా బండి సంజయ్ నియోజకవర్గంలో మాత్రం బండి సంజయ్ అబద్ధాలు చెప్పినప్పుడల్లా చప్పట్ల మోత ఆడియన్స్ నుంచి మరి ఇప్పుడు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి ఆయన కేవలం
కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కాదు రాష్ట్రానికి సమాధానం చెప్పాలి రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు రాష్ట్రమంతా ఇప్పుడు పాదయాత్రలు చేస్తున్నారు పాదయాత్రలు చేసే లక్షణం కమ్యూనిస్టులది మేము చేయగలం అన్నట్టుగా బయలుదేరిండు కానీ కమ్యూనిస్టులు ఎర్రజెండా యోధులు పాదయాత్రలు చేస్తే ప్రజల సమస్యల మీద మాట్లాడతారు ప్రజా సమస్యల మీద పోరాటానికి సిద్ధపడతారు కానీ బండి సంజయ్ మాత్రం తొండి వాదనలు చేస్తున్నారు బండి సంజయ్ కి ప్రజా సమస్యలు కనిపించట్లేవు ఎక్కడివైనా హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టే ఛాన్స్ ఎక్కడ దొరుకుద్దాం చూస్తున్నాడు ఎక్కడివైనా హిందువులకు క్రైస్తవులకు ఎక్కడ చిచ్చు పెట్టొచ్చా అనేది చూస్తున్నాడు అది ఇది కాకపోతే సంస్కారవంతులం అని చెప్పుకుంటారు మహిళల్ని గౌరవిస్తామని చెప్పేసి చెప్పుకుంటారు కానీ కవిత ఒక నాయకురాలు ఒక మహిళ అనేటువంటి స్పృహ కూడా లేకుండా అసభ్యంగా మాట్లాడే స్థితికి కూడా వెళ్ళిపోయారు ఆయన పాపం ఏమిటి ప్రశ్న ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండేనటువంటి ప్రశ్న ఆయన నియోజకవర్గం నుంచి ఎదురైంది చెప్పాం అది ఆయన సొంత లక్షణం మాత్రమే కాదు అది కేవలం బండి సంజయ్ గారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు అది ఆర్ఎస్ఎస్ లక్షణం అది బీజేపీ లక్షణం అది చూడండి దేశమంతా మహిళల గురించి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు అట్లానే ఉన్నది హైదరాబాద్ నడిపొడ్డున గెలిచినటువంటి రాజాసింగ్ ఏమన్నాడు సినిమాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ గురించి కూడా అసభ్యంగానే ప్రముఖ టీవీ ఛానల్లో మాట్లాడాడు ఒక్కసారి కాదు నేను మళ్ళా చెప్తా అని చెప్పేసి మహిళలను అసభ్యకరంగా మాట్లాడినటువంటి సంస్కృతి వాళ్ళది అందుకని ఆ తానులో కూడా ఆ రంగులో ఉండకపోతే ఇంకే రంగులో ఉంటది అని వాళ్ళది చెప్పాల్సి వచ్చింది ఇది బండి సంజయ్ గోత్రం మరి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ నిజంగానే ఆయనకు అంత శక్తి ఉంటే కేంద్రంలో తమ ప్రభుత్వంలో ఉంది నిజంగా తనకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు జరపచ్చు కదా అమలు జరపలేదు ఆండించి సిద్దిపేట వస్తే అక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి నాయకుడి గురించి జనం కొంతమంది బాధపడుతూ చెప్తున్నారు కొంతమంది నవ్వుకుంటూ చెప్తున్నారు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన చేసిన వాగ్దానాలు చూస్తే నోటి మాటలు కాదు అవన్నీ రాతపూర్వకంగా ప్రింట్ వేసి పంచాడు తాను శాసనసభ్యుడిగా ఎన్నికైతే దుబ్బాక చుట్టూ రింగ్ రోడ్ ఇస్తానన్నాడంట తాను శాసనసభ్యుడిగా ఎన్నికైతే టెక్స్టైల్ పార్కు తెస్తానన్నాడు తాను శాసనసభ్యుడిగా ఎన్నికైతే కార్పొరేట్ స్థాయి వైద్యశాల కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థ నిర్మిస్తానన్నాడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అనుకుంటున్నాడో ముఖ్యమంత్రి సీటుకు పోటీ చేస్తాననుకుంటున్నాడో లేకపోతే ప్రధానమంత్రి సీటుకు పోటీ చేస్తాననుకున్నాడో మనకు అర్థం కాదు ఆయన చేసిన వాగ్దానాలు మాత్రం అంత హాస్యాస్పదంగా ఉన్నాయి ఒక ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఇవన్నీ చేయగలుగుతాడండి కానీ జనం నమ్మిండు ఎందుకనంటే ఆయన జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేగా నేను గెలవబోతున్నాను అంటున్నాడు కాబట్టి ప్రధానమంత్రి ఆయనకు చాలా దగ్గర అంటున్నాడు కాబట్టి హోంమంత్రి ఆయనకు చాలా దగ్గర అంటున్నాడు కాబట్టి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఏమైనా పైసల మూటలు తెస్తాడేమో అని చెప్పేసి అమాయక జనం నమ్మేండ్లు కానీ ఇవన్నీ పిట్టల ధర వాగ్దానాలు అని చెప్పేసి తర్వాత అర్థమైన వాళ్లకు ఆయన ఇంకేం వాగ్దానాలు చేశాడు పెళ్లి కావలసినటువంటి పేద మహిళలకు ఒక్కళ్ళు కూడా కనపడలేదు మరి ఎక్కడి నుంచి పెడదాం అనుకున్నాడు వాళ్ళ పార్టీ నుంచి పెడదాం అనుకున్నాడా లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ గారు వాటికి కూడా నిధులు పంపిస్తాయనుకున్నాడా అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇలాంటి వాటికి రాష్ట్రంలో ఒక నియోజకవర్గానికి ఇస్తుందా పుస్తమెట్టలకు బట్టలు పెట్టడానికి కూడా నాకు తెలియదు రాజ్యాంగంలో అట్లాంటిది ఎక్కడన్నా రాస్తున్నదేమో నాకు తెలియదు మరి ఆయన గెలిచిన ఎమ్మెల్యే చెప్పాలి ఇది బీజేపీ గోత్రం అందుకని తాము చట్టపరంగా విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు జరపలేదు పార్లమెంటుకు ఎన్నికై తాము మాత్రమే చేయగలిగేటువంటి సమస్యల్ని కూడా పరిష్కరించలేదు అంతేకాదు మునుగోడు మేము భువనగిరి జిల్లాకు వచ్చాం మునుగోడులో కొన్ని మండలాలు భువనగిరి నియోజకవర్గంలో ఉన్నాయి ఆ ప్రజానీకం అడుగుతున్నారు మాకు చాలా వాగ్దానాలు చేసిండండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు 28 వాగ్దానాలు ప్రింటెడ్ గా ముద్రించి పంచిడు ఇప్పుడు మాకు అర్థం కావట్లేదని చెప్పేసి పైగా ఆయన వాగ్దానాలు చేసినప్పుడు కింద ఏం రాసిండు ఇవన్నీ ఆయా సమస్యలకు సంబంధించిన కేంద్ర మంత్రులతో చర్చించి వాళ్ళ ఆమోదం తీసుకుని మాత్రమే ఈ వాగ్దానాలు చేస్తున్నా అన్నాడు మరి కేంద్ర మంత్రులతో చర్చించి అంత పలుకుబడి ఉండి వాళ్ళ ఆమోదం తీసుకుని చేసిన వాగ్దానాలకు ఇప్పుడు హతీగతి లేకుండా ఎందుకు పోయింది సమాధానం చెప్పాలి వీటన్నిటికీ తోడు
నేను దుబ్బాక శాసనసభ్యుడి వాగ్దానాలు కూడా చెప్పాను ఏమి వాగ్దానాలు చేయొచ్చో ఏమి వాగ్దానాలు చేయకూడదో ఏదైతే నేను మభ్యపెడితే చాలని చెప్పేసి చాలా చెప్పిండు ఆయన కాబట్టి మభ్యపెట్టడం కోసమే చెప్పిండు కాబట్టి అవన్నీ మర్చిపోయాను ఇంత దారుణంగా ఈ రోజు ఉన్నది హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాలు మేడ్చల్ నుంచి మేము ఇక్కడికి వచ్చాం అటు భువనగిరి పారిశ్రామిక ప్రాంతాలకు పోయినాం జరిగిందేమిటి కార్మిక చట్టాలన్నీ రద్దు చేశారు ఈ రోజు కనీస వేతనాల కోసం కార్మికులు అల్లాడిపోతున్నారు ట్రేడ్ యూనియన్లు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది ఏమిటి రోజుకు 178 రూపాయలు అంటే నెలకు 4628 రూపాయలు ఇస్తే సరిపోతుందట మోడీ గారి మోడీ గారి ఏమైనా బతకగలరాట్లా తెలంగాణలో ఉన్న ఒక బీజేపీ నాయకుడు లేదా ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు తమ కుటుంబాన్ని ఆ రూపంలో 4628 రూపాయలతో ఒక నెల రోజులు బతకడం చూపిస్తే అది మోడీ మోడల్ గా చెప్తాం మేము కూడా అందరూ అట్లా బతకండి ఇక దేశంలో తిండికి లేకపోవడం అనే సమస్య ఉండదని చెప్తాం మరి చేసి చూపించండి బీజేపీ నాయకులు చేయాలా పని ఆర్ఎస్ఎస్ నాయకులు చేయాలా పని ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నారు ఇట్లా స్వాతంత్ర్యోద్యమంతో అటువంటి సంబంధం లేని వీళ్ళు అధికారంలో వచ్చిన పాపానికి ఈ రోజు జాతీయోద్యమ వారసత్వంతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులన్నింటినీ కూడా కాలరాచి ఈ రోజు దేశ ద్రోహులుగా మిగిలిపోతున్నారు బీజేపీ నాయకులు దేశ ద్రోహులుగా మిగిలిపోతున్నారు ఆర్ఎస్ఎస్ నాయకులు తెల్లదొరల సేవలో తరించినటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు ఎమర్జెన్సీలో పాలకుల సేవలో తరించినటువంటి ఆర్ఎస్ఎస్ నాయకులు ఈ రోజు నియంతృత్వ పోకడలు పోకపోతే కార్మిక చట్టాలు రద్దు చేయకపోతే ప్రజల పట్ల కార్మికుల పట్ల ప్రేమతో వ్యవహరిస్తారా సరిగ్గా వాళ్ళ లక్షణం ఏముందో అదే అమలు జరుపుతున్నారు వాళ్ళ నైజం ఏమిటో అదే అమలు జరుపుతున్నారు అనేటువంటి ఇవాళ కార్మికుల కనీస వేతనం గురించి ఆయన నెలకు 4628 రూపాయలు అంటున్నాడు మరి ప్రధానమంత్రి వేతనం ఎంత 280,000 రూపాయలు ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు చెప్తారు వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి ఒంటరిగా రండి మా ప్రధానమంత్రి మోడీ ఆయన ఇట్లా ఆరిపోసుకుంటారు ఏందని చెప్పేసి అంటున్నారు ఒంటరిగాడు ఒంటరిగాడికి మరి 280,000 ఎందుకు 280,000 నెలకు జీతం ఎందుకు తీసుకుంటున్నారు ఒంటరిగాడు కదా ఒంటరిగాడు మరి 10,00,000 రూపాయల సూట్ పండుగ పప్పు వస్తే ఎందుకు వేసుకుంటున్నట్టు జనం చేసుకోవడానికి గుడ్డ లేకుండా బతుకుతున్నారు భోజనం పెట్టుకోవడానికి గుడ్డ కోసం వెతుకున్నటువంటి జనం ఉన్న దేశం మంది ఆయనకు 10,00,000 రూపాయల సూట్ కావాల్సి వచ్చిందా కాబట్టి దేశంలో జనం గురించి బట్టలేదు మోడీకి కార్మికుల గురించి బట్టలేదు రైతుల గురించి బట్టలేదు రైతు వ్యతిరేక చట్టాల గురించి మనం చూసాం అందుకని ఒక మోసపూరితమైనటువంటి పాలన ఇది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధాకరమైన విషయం మా యాత్ర వస్తుంటే అనేక వినతి పత్రాలు అంగన్వాడీ వినతి పత్రాలు ఇచ్చారు మా సమస్యలు పరిష్కరించేటట్టు చూడమని ఆశాలు ఇచ్చారు ఐకేపీ విఓఎలు ఇచ్చారు దుర్గకాశలు ఇచ్చారు ఉపాధ్యాయులు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న ఉపాధ్యాయులు ఇచ్చారు ఈ వినతి పత్రాలన్నీ చూస్తే బాధిస్తుంది ఎందుకంటే ఒకవైపు అంగన్వాడీలు ఆశాలు మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఐకేపీ విఓఏలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాడుతున్నారు మనందరూ తెలుసు అంగన్వాడీలు చారిత్రాత్మకమైన 3 రోజులు సమ్మె చేశారు ఆశాలు వేలాది మంది ఒక జాతరలాగా కదిలారు విఓఏలు పెద్ద ఎత్తున 3 రోజులు చారిత్రాత్మకమైనటువంటి సమ్మె చేశారు మనం చూశాం ఈ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు జనం కానీ ఢిల్లీలో కాలు మీద కాలేసుకున్నటువంటి మోడీ మాత్రం ముసిమిసిన వాళ్ళు నవ్వుతున్నాడు వీళ్ళందరూ పోరాటాలు చేస్తారట రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిష్కరిస్తాయట అసలు అవి ఉంటే కదా వాటిని మూసేయాలని కదా నేను ప్లాన్ వేస్తున్నది అని చెప్పేసి అక్కడ మోడీ గారు ముసిమిసిన వాళ్ళు నవ్వుతున్నారు ఇంత దుర్మార్గమైనటువంటి పాలకులు అక్కడ ఉన్నారు అందుకే వాళ్ళకి చెప్పినాం రాష్ట్ర వ్యాప్త పోరాటాలు చాలవు దేశవ్యాప్త పోరాటం చేస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లేదు ఈ భక్తులకు నిష్కృతి లేదు అని చెప్పేసి చెప్పాం ప్రభుత్వోద్యోగుల పాపం వాళ్ళ సమస్యలు చెప్పారు ప్రభుత్వ పాఠశాలలు ఉంటే కదా అని ఆయన నవ్వుతున్నాడు ఢిల్లీలో కూర్చొని మోడీ ఎందుకంటే నూతన విద్యా విధానం తెచ్చాడు ఇక ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ యూనివర్సిటీలు ఉండడానికి వీలు లేదు అసలు ప్రభుత్వ పాఠశాల లేనప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉంటారు టీచర్లు ఎక్కడ ఉంటారు మీ సమస్యలు ఎక్కడ ఉంటాయి చేసుకోండి ఏం చేసుకుంటారు అనే పద్ధతుల్లో ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి పదవిని ఎలగబెడుతున్నాడు రాష్ట్ర ప్రధానమంత్రి మాకు ఉండడానికి ఇల్లు లేదు అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చారు 100 గజాల స్థలం కావాలి ఇల్లు కావాలని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చారు నిజమే ఈరోజు ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం అగ్రభాగాన్ని నిలబడి పోరాడుతున్నది ఎర్ర జెండా
యాభై కేంద్రాలలో రాష్ట్రంలో సిపిఎం నాయకత్వంలో వేలాది మంది గుడిసెలు వేసి ఈ భూమి మాది, దీని మీద మా హక్కు ఉంది, మా జీవితపు హక్కు ఇది, మా జన్మ హక్కు ఇది అని చెప్పేసి పోరాడుతున్నది ఎర్ర జెండ. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ నమ్మకంతో ఆ ఆశతో వచ్చి విడుదల పత్రాలు ఇచ్చారు. కానీ వాళ్ళకి చెప్పాం మంచిదే, మన పోరాటం ఇంకా కొనసాగుద్ది, మనకు ఇండ్లు ఇళ్ల స్థలాలు వచ్చేంత వరకు రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో ఎవరున్నా మన పోరాటం ఆగదు అని చెప్పేసి చెప్పాం. కానీ అదే సమయంలో ఇప్పుడు మార్చిలో ఉన్నాం, మార్చిలో ఉన్నాం, మార్చి 2023. కానీ నరేంద్ర మోడీ 2022 డిసెంబర్ 31 నాటికి దేశంలో ఇల్లు లేని పేద ఉండడానికి వీల్లేదు, అందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తానని చెప్పేసి చెప్పిండు నరేంద్ర మోడీ. ఇప్పుడు అది ఎక్కడ పోయింది ఆ వాగ్దానం అని చెప్పేసి అడుగుతున్నాం. ఎక్కడ పోయింది? ఆయన ఏమి జాలితో ప్రేమతో చెప్పిన మాట కూడా కాదు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అది రాజ్యాంగంలో 21A ఆర్టికల్ చెప్తున్నది ఏమిటి? గౌరవపూర్వకంగా జీవించే హక్కు ఉన్నది అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది? ఆ ఆర్టికల్ ప్రకారం గౌరవపూర్వకంగా జీవించే హక్కు అంటే దట్ ఇంక్లూడ్స్ హౌస్ అని చెప్పేసి చెప్పింది. ఇల్లు కూడా ఉంటేనే గౌరవపూర్వకంగా జీవించే హక్కు ఉన్నట్టు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రాథమిక హక్కు అని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఇంకా ఆదేశిక సూత్రాల్లో చాలా ఉన్నాయి. 38.1, 38.2 మోడీకి చదువురాదా? తెలుసు, రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఆ వాగ్దానం చేయకపోతే కుదరదని చెప్పేసి వాగ్దానం చేసింది. కానీ వాగ్దానం చేసి మోసపుచ్చడం ఆర్ఎస్ఎస్ అలవాటు, బీజేపీ అలవాటు కాబట్టి మోసపుచ్చి వదిలేసింది. పోని వదిలేసి ఉప్పి ఒప్పుకున్నాడా? జనానికి ఉండడానికి ఇల్లు లేదు. ఇప్పుడు మోడీ ఒంటరిగాడుగా ఉంటున్నటువంటి మోడీ ఢిల్లీలో 467 కోట్ల రూపాయల విలువ చేసే భవనం నిర్మించుకుంటున్నాడు ప్రభుత్వ డబ్బులతో. 36,000 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. 226,000 చదరపు అడుగుల కాంపౌండ్ మధ్యన ఒక గడి నిర్మించుకుంటున్నాడు, ఒక రాజదర్బార్ నిర్మించుకుంటున్నాడు. ఒంటరిగాడు ఒంటరిగాడు అంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. పాపం చెప్పాలి వాళ్ళు. మరి ఒంటరిగాడికి ఇంత పెద్ద దర్బార్, ఇంత పెద్ద గడి అవసరమా? జనానికి ఒంటి మీద గుడ్డ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, గుడిసె లేదు, ఆడపడుచులకు తడిక చాటు లేదనేటువంటి సోయి లేకుండా ఎందుకు ఈ పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాడు? సిగ్గు లజ్జ శరం ఉన్నటువంటి పాలకులు ఎవరైనా ఈ పద్ధతుల్లో వ్యవహరిస్తారా? తన దేశంలో ఉన్న ఆడపడుచులు తడిక చాటు లేకుండా బాధపడతా ఉంటే తాను మాత్రం 467 కోట్ల రూపాయలతో భవనం నిర్మించుకుంటారా అని చెప్పేసి నేను అడుగుతాను. ఇది ఏ దేశభక్తి? ఇదేమి సంస్కారం? ఏ ప్రజల కోసం నువ్వు మాట్లాడుతున్నావు? ఏ ప్రజల కోసం నువ్వు పరిపాలన చేస్తున్నావు అని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఇలాంటి పద్ధతుల్లో మోసపూరితమైన విధానాలు అమలు జరుగుతూ ఉంటే జనంలో అసంతృప్తి పెరుగుతా ఉన్నా. ఐక్య పోరాటాల వైపు నడుస్తూ ఉన్నారు. అందుకే చిచ్చు పెడతా ఉన్నారు. భయం చదిపోతే చిచ్చు, మంచిర్యాల పోతే చిచ్చు, కరీంనగర్ పోతే చిచ్చు, ఎక్కడ పోయినా మతాల మధ్య చిచ్చు పెట్టడమే వీళ్ళ గోత్రాలు. ఎక్కడ పోయినా మతం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొట్టడమే వీళ్ళ పని కావాలి. అంటే హిందువులు మెజారిటీ కాబట్టి చిచ్చు పెడితే మెజారిటీ హిందువులు ఓటు బ్యాంక్గా తయారవుతారు, వచ్చే ఎన్నికల్లో మళ్ళా గెలవచ్చు అనేటువంటిది వీళ్ళ ఆశ. అందుకోసమే బండి సంజయ్ కూడా చూడండి, పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభించండు? హైదరాబాద్ నడిపడుతున్న చార్మినార్ పక్క నుంచి. అందరికీ చార్మినార్ అని తెలుసు. చార్మినార్ పక్కన ఇంకొక ఆలయం ఉందట, భాగ్యలక్ష్మి ఆలయం. భాగ్యలక్ష్మి ఆలయం గురించి ఎవరి 1967 కంటే ముందు భాగ్యలక్ష్మి ఆలయం ఎక్కడ లేదు. కావాలని ఆర్ఎస్ఎస్ వాళ్ళు చార్మినార్ పక్కన ఒకటి పెట్టి చిచ్చు పెట్టి హిందూ ముస్లిం కొట్లాటం సృష్టించినటువంటి ప్లేస్ అది. ఆయనకు నిజంగా దేశం దేవుడి మీద భక్తి ఉంటే, ఆయనకు నిజంగా మతం మీద భక్తి ఉంటే, ఆయన సొంత నియోజకవర్గంలో తరతరాలుగా